ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఇది మనందరి కోసం ఏర్పాటు చేసుకున్న టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలంటే టీచర్ వర్క్ మనం వీడియో రాగానే దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, తప్పకుండా క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆల్ అని కొడితే నేను ఏ వీడియో చేసినా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మా వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్, అలా టెలిగ్రామ్, అలాగే మెయిల్ ద్వారా కానీ. మిత్రులారా, ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈఎస్ఆర్ వెబ్సైట్ అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసిన తర్వాత, ఈఎస్ఆర్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ, లాగౌట్ ఈ రెండు యథావిధిగా ఉన్నాయి. దాన్ని క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్లో అలాగే నామినేషన్ డీటెయిల్స్, సర్వీస్ ఈవెంట్స్, ఇంతకుముందు పార్ట్ 3, 4, 5 ఎస్ఆర్ ఈవెంట్స్ అనే ఆప్షన్ తీసేసి పార్ట్ 3ని సర్వీస్ ఈవెంట్స్గా పునరుద్ధరించారు. పార్ట్ 4 లీవ్ ట్రావెల్ కన్సెషనల్ డీటెయిల్స్. పార్ట్ 5ని డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్. అలాగే పార్ట్ 6 ఇన్సెంటివ్స్, పార్ట్ 7 డాక్యుమెంట్ అప్లోడ్స్. కొత్తగా దీన్ని పేరు మార్చి డాక్యుమెంట్ అప్లోడ్స్ కింద పునరుద్ధరించారు. పార్ట్ 8ను లీవ్ లెడ్జర్ అనేది ఇంతకుముందు ఫస్ట్లో ఉండేది, దాన్ని డిజేబుల్ చేయడం జరిగింది, మళ్ళీ ఈరోజు పునరుద్ధరించారు. ఈ పార్ట్ 8లో ఇంతకుముందు లీవ్ లెడ్జర్లో అప్లోడ్ చేసిన వివరాలు ఏవి కూడా రావడం లేదు, మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేసుకోవాల్సిందే. పార్ట్ 9 ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్. ఈ రకంగా మొత్తం 9 రకాల ట్యాబ్లు ఇచ్చారు, ప్రతి దాంట్లోనూ వివరంగా తెలియపరుస్తాం, మా వచ్చిన మార్పుల్ని వివరంగా తెలియపరుస్తాను. పార్ట్ 1లో ఇంతకుముందు 7 ట్యాబ్లు ఉండేవి, ఇప్పుడు 5 రకాల ట్యాబ్లు మాత్రమే ఉన్నాయి. ఎంప్లాయీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, హోమ్ టౌన్ డీటెయిల్స్, ఇలాగ 5 తగ్గించారు. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్లో ఇదివరకు ఫోటో, అలాగే మన ఎస్ఎస్సి సర్టిఫికెట్ అడిగేవారు. ఈ ఎస్ఎస్సి సర్టిఫికెట్ అప్లోడ్ అనేది డాక్యుమెంట్ డీటెయిల్స్లో పెట్టారు. డాక్యుమెంట్ అప్లోడ్స్ దాంట్లో పార్ట్ 7లో పునరుద్ధరించారు, ఇక్కడ తొలగించారు. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్లో యథావిధిగా మనకి సంబంధించిన స్పౌజ్, అలాగే పిల్లల వివరాలు, మన డిపెండెంట్స్ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్లు, ఇది యథావిధిగా ఉన్న, దీన్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు, ఏ విధమైన ఇబ్బంది లేదు. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మన క్వాలిఫికేషన్స్, రెగ్యులర్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే జనరల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా ఇందులో యథావిధిగా అప్లోడ్ చేయడమే, దీంట్లో పెద్ద మార్పు ఏమీ రాలేదు. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్లో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రెండు ఒకటైతే ఇక్కడ క్లిక్ చేస్తే రెండు యథావిధిగా ఒకటే అడ్రస్ వస్తుంది, దీంట్లో పెద్ద మార్పు లేదు. హోమ్ టౌన్ డీటెయిల్స్, ఎల్టీసీ వాళ్ళకి ఉపయోగపడేది. ఈ హోమ్ టౌన్ డీటెయిల్స్లో కొత్తగా చేర్చింది ఏంటంటే డిక్లరేషన్ ఇచ్చారు, దిస్ ఈజ్ మై డిక్లరేషన్ అని కొత్తగా ఒక ట్యాబ్ ప్రవేశపెట్టారు. దీన్ని 1st to 2nd అంటే మీ హోమ్ టౌన్ డీటెయిల్స్ మీ సర్వీస్లో ఎప్పటికీ ఎన్నిసార్లు మార్చుకుంటే, అంటే 2 సార్లు కన్నా ఎక్కువ మార్చుకోకూడదు, ఒకవేళ ఒక్కసారి, ఇది ఫస్ట్ టైం అయితే ఫస్ట్ అని సెలెక్ట్ చేయండి, ఒకసారి ఆల్రెడీ మార్చుకుంటే సెకండ్ అని సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత వివరాలన్నీ పూర్తి చేసి అప్డేట్ చేసుకోండి.
అలాగే పార్ట్ వన్లో ఇంతకుముందు పార్ట్ వన్లో ఈఎస్ఆర్ నుండి తీసివేయబడిన వివరాలు ఏంటంటే మెడికల్ సర్టిఫికెట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండేది ఇది వరకు అందరూ అప్లోడ్ చేయవలసి ఉన్నది కానీ ఇప్పుడు ఓన్లీ డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే మెడికల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం అనేది ఇచ్చారు అది కూడా పార్ట్ 7 లో పునరుద్ధరించారు దాన్ని అలాగే ఓత్ అండ్ ఎలిగేషన్ సర్టిఫికెట్ డిలీట్ చేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్ అలాగే జెడ్పిపిఎఫ్ ఏపిజిఎల్ఐ లు కూడా తీసివేయడం జరిగింది అలాగే ఓల్డ్ ఫోటో ఇంతకుముందు మనకి అపాయింట్మెంట్ టైం లో మీ ఫోటో ఎలా ఉంది దాన్ని అప్లోడ్ చేయండి అనేది పార్ట్ 1 డిటైల్స్ లో ఉండేది దాన్ని తొలగించడం జరిగింది అలాగే లోకల్ సర్టిఫికెట్ అనే కాన్సెప్ట్ ని మొత్తం తీసివేశారు ప్రాపర్టీస్ వివరాలు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అలాగే ప్రాపర్టీస్ ఆ మొత్తం ఆ ట్యాబ్ మొత్తం తీసేశారు అలాగే జిఐఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి జిఐఎస్ వివరాలు కూడా ఇందులో ఏమీ అప్లోడ్ చేయని అవసరం లేదు ఆ ట్యాబ్ తీసివేయడం జరిగింది నెక్స్ట్ ఫ్యామిలీ డిటైల్స్ లో మనకి ఫ్యామిలీ డిటైల్స్ లో చివర ఒక ట్యాబ్ ఇన్కమ్ పర్ యానం అనేది బిలో 1.2 లక్ అబౌ 1.2 లక్ అనే ఆప్షన్ ఇచ్చారు ఇది కొత్తగా పునరుద్ధరించారు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నామినేషన్ డిటైల్స్ పార్ట్ 2 లో నామినేషన్ డిటైల్స్ ఇచ్చారు ఇది గ్రాట్యుటీ జీపీఎఫ్ ఎన్పిఎస్ ఏపిజిఎల్ఐ అదే 2004 కి అంటే సిపిఎస్ కాకుండా జెడ్పిపిఎఫ్ పొందే వారందరూ కూడా జీపీఎఫ్ నామినీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది గ్రాట్యుటీ వివరాలు అలాగే నామినీ వివరాలు పర్సంటేజ్ ఇవ్వాలి అలాగే ఎన్పిఎస్ సిపిఎస్ వాళ్ళు ఎన్పిఎస్ వివరాలు నామినేషన్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది నామినీస్ ఆఫ్ ఏపిజిఎల్ఐ ఏపిజిఎల్ఐ కి నామినీ వివరాలు ఎంత పర్సంటేజ్ ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ జీపీఎఫ్ అని ఇచ్చారు మున్సిపల్ సిబ్బందికి అంటే మున్సిపల్ టీచర్లకు సంబంధించి జీపీఎఫ్ అనేది వాళ్ళకి లేదు దాన్ని సరిచేయవలసి ఉంది ఆ వివరాలు సరిచేయవలసి ఉంది నెక్స్ట్ సర్వీస్ ఈవెంట్స్ లో పార్ట్ 3 4 5 అనేది ఎస్ఆర్ ఈవెంట్స్ అనే కింద ఇంతకు ముందు ఉండేది ఆ ట్యాబ్ ను మొత్తం తొలగించి పార్ట్ 3 4 5 ని పార్ట్ 3 గా మార్చారు దాంట్లో ఏ విధమైన వివరాలు మార్పు రాలేదు ఇవన్నీ ఎలాగా పార్ట్ 3 4 5 ఎస్ఆర్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా పార్ట్ 3 లో పునరుద్ధరించారు అపాయింట్మెంట్ ప్రొబేషన్ రెగ్యులరైజేషన్ చేంజ్ ఇన్ పే లీవ్స్ అవైల్డ్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ డిప్యూటేషన్ రివర్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కంపల్సరీ వెయిట్ పనిష్మెంట్స్ సస్పెన్షన్స్ రిలీఫ్ రీఅపాయింట్మెంట్ ఈఎల్ సరెండర్ రిపిటేషన్ సరెండర్ దీనికి సంబంధించిన వివరాలన్నీ పార్ట్ 3గా మార్చి ఎస్ఆర్ ఈవెంట్స్ని సర్వీస్ ఈవెంట్స్గా పునరుద్ధరించారు దీన్ని అందరూ ఈ మార్పుని అందరూ గమనించగలరు నెక్స్ట్ పార్ట్ 4 అనేది ఎల్టిసి లీవ్ ట్రావెల్ కన్సెషన్ లీవ్ ట్రావెల్ కన్సెషన్లో ఇంతకుముందు ఎలా ఎల్టిసి వాడుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఏంటంటే ఈజ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అవైల్డ్ అని ఇచ్చారు కొత్తగా ఆప్షన్ మీరు ఈ కంట్రీలోనే అవైల్ చేసుకున్నారా ఏ టైంలో అవైల్ చేసుకున్నారు పీరియడ్ టైం దానికి సంబంధించిన వివరాలన్నీ ఎల్టీసీకి సంబంధించిన వివరాలు ఇవి అవన్నీ అప్లోడ్ చేసి దానికి సంబంధించి సేవ్ చేయండి నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్ డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి ఇంతకుముందు ఏ డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యామో దానికి సంబంధించిన గెజిట్ కాపీ కానీ రిజల్ట్ కాపీ కానీ అప్లోడ్ చేయవలసి వచ్చేది దాన్ని తొలగించారు ఓన్లీ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్డేట్ చేస్తే సరిపోతుంది ఇది ఒక మార్పు కొత్త మార్పు ట్రైనింగ్ డీటెయిల్స్ అంటే మన ఎస్ఆర్లో మనం ఏమి ట్రైనింగ్లు అయినా సరే ఆ ట్రైనింగ్ సంబంధించిన ఎస్ఆర్ ఎంట్రీ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా దాన్ని
ఆ వివరాలని అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన ఎస్ఆర్ కాపీ ఏది అటాచ్ చేయన అవసరం లేదు. ఇది సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ 1/7/2020 తరువాత ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ కాపీ ఖచ్చితంగా ఉండి దాన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ కూడా అవార్డ్స్ రివార్డ్స్ సేవా పథకం, అవార్డ్స్ రివార్డ్స్ సేవా పథకం. ఇక్కడ ఇంతకుముందు మళ్ళీ ఇన్సెంటివ్స్లో అవార్డ్స్ రివార్డ్స్ సేవా పథకం సంబంధించిన వివరాలన్నీ ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది పెద్ద మార్పు లేదు. దీన్ని పార్ట్ 6గా తెలియపరచడం జరిగింది. పార్ట్ 7 నెక్స్ట్. పార్ట్ 7 అనేది ఇంతకుముందు పార్ట్ 7 అనేది డాక్యుమెంట్ అప్లోడ్స్ అనే దాన్ని ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది ఇందులో కొత్తగా మనకి తెలియపరిచింది ఏంటంటే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ యొక్క మొదటి పేరు, అలాగే ఎంప్లాయీ యొక్క సర్నేమ్ ఇంటి పేరు, మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడి, అంటే హెచ్ఆర్ఎంఎస్ అంటే మీ ట్రెజరీ వెబ్సైట్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది, దాన్ని ఇప్పుడు మార్చుకోదలిస్తే మీ ఎస్ఆర్లో ఎలా ఉందో అలా కావాలంటే మీ ఎస్ఆర్లో ఎంట్రీ ఎలా ఉంటే అక్కడ ఎలాగా ఇక్కడ యాజ్ పర్ ఎస్ఆర్ అని ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఇక్కడ రాయండి, అలాగే ఎంప్లాయీ సర్నేమ్ ఎస్ఆర్లో ఎలా ఉందో ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. అప్డేట్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్ యాజ్ పర్ ఎంప్లాయీ ఎస్ఆర్ ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఇన్ హెచ్ఆర్ఎంఎస్. హెచ్ఆర్ఎంఎస్లో తప్పు ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి, తప్పు లేకపోతే సేమ్ అదే దాన్ని ఎంటర్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోనే ఎస్ఎస్సి సర్టిఫికెట్ కాపీ, మన 10th క్లాస్ లేదా ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నమాట. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆధార్ కూడా మ్యాండేటరీ, ఆధార్ కార్డు, మన ఆధార్ కార్డు, ఎంప్లాయీ ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ. ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ ఆధార్ కొట్టండి. తర్వాత మీ లేటెస్ట్ ఫోటో, పూర్వకాలపు ఫోటో, అంటే ఇంతకుముందు మీ అపాయింట్మెంట్ టైంలో ఉన్న ఫోటోను ఆప్షన్ తొలగించారు మొత్తం, ఇప్పుడు ఓన్లీ ప్రజెంట్ మీ లేటెస్ట్ ఫోటో ఏది ఉంటే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓసీ అదర్ క్యాస్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ క్యాస్ట్ సర్టిఫికేట్ దాన్ని ఓకే చేయండి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ ఇదివరకు అందరినీ అప్లోడ్ చేయమన్నారు దాని వివరాలు, కానీ ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది తొలగించడం జరిగి ఓన్లీ డిజేబుల్డ్ పర్సన్స్, దివ్యాంగులు ఎవరున్నారో వాళ్ళ సర్టిఫికేట్లు మాత్రమే, సదరం సర్టిఫికేట్స్ ఉంటాయి అవి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి సేవ్ మెడికల్ సర్టిఫికేట్ అని సేవ్ చేయండి. తర్వాత పార్ట్ ఎయిట్లో లీవ్ లెడ్జర్. ఇది ఇప్పటివరకు లీవ్ లెడ్జర్ అనే దాన్ని డిజేబుల్ చేయడం జరిగింది, ఈరోజే ఎనేబుల్ చేయడం జరిగింది. ఇందులో లీవ్ లెడ్జర్ సంబంధించి ఈఎల్ ఎర్న్ లీవ్స్, సమైక్యాంధ్రా లీవ్ ఫర్ టీచర్స్, అడిషనల్ లీవ్ ఫర్ పోలీస్, చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫిమేల్ ఎంప్లాయీస్, హెచ్పిఎల్ హాఫ్ పే లీవ్స్, దీనికి సంబంధించిన వివరాలు మీ ఎస్ఆర్ ఎంట్రీలో ఎలా ఉన్నాయో అలాగా ఇక్కడ లీవ్ లెడ్జర్లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. లీవ్ లెడ్జర్ ఇంతకుముందు ఫస్ట్ టైము ఎస్ఆర్ ఆన్లైన్ చేసిన వారికి ఆ లీవ్ లెడ్జర్ డీటెయిల్స్ ఏది కనబడలేదు, దాన్ని తొలగించారు, మళ్ళీ కొత్తగా ఆన్లైన్ చేసుకోవాల్సిందే. ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ పార్ట్ 9, మనకు సంబంధించిన వివరాలన్నీ పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు మనం అన్నీ కరెక్ట్ అనుకుంటే దాన్ని ప్రతిదాన్ని పార్ట్ 1 కన్ఫర్మ్ చేయాలి, పార్ట్ 2 కన్ఫర్మ్ చేయాలి, పార్ట్ 3 అపాయింట్మెంట్ డీటెయిల్స్, అలాగే పార్ట్ 4 ఎల్టీసీ, పార్ట్ 5 అలాగా ప్రతిదాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మన ఎస్ఆర్ కాపీ టోటల్ 10 MB వచ్చేలాగా, 10 MB లోపు ఉండేలాగా చేసుకుని చూజ్ ఫైల్ అనే దగ్గర మన ఎస్ఆర్ మొత్తం
బుక్ని అంతా కాపీని అంతా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పార్ట్ 9లో ఇంతకుముందు సర్వీస్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ అనే చాప్టర్లు ఉండేవి, దాన్ని మొత్తం తొలగించారు. ఇప్పుడు పార్ట్ 9 అనేది ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్గా పునరుద్ధరించడం జరిగింది. పార్ట్ 1లో పర్సనల్ డీటెయిల్స్లో ఫొటోస్ అప్లోడింగ్ అకౌంట్ డీటెయిల్స్ని పూర్తిగా తొలగించారు. అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్లో సర్వీస్ రూల్స్కి చెందిన వివరాలు మొత్తం తొలగించారు. పిఎఫ్ డీటెయిల్స్ కొత్తగా చేర్చారు. ఈ పేజీలో అప్లోడ్ చేయాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి కాపీ, డిజేబిలిటీ సర్టిఫికేట్ కానీ పార్ట్ 7 డాక్యుమెంట్స్లోకి చేర్చారు. లేటెస్ట్ ఫోటో పార్ట్ 7లో అప్లోడ్ చేశారు. అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్లో అన్మ్యారీడ్ డాటర్ బదులు డాటర్గా మార్చారు. ఫ్యామిలీ డీటెయిల్స్లోనే డిపెండెంట్స్కి సంబంధించి ఇన్కమ్ పర్ యానమ్ కొత్తగా చేర్చారు, అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో లోకల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయనక్కర్లేదు. నామినేషన్ డీటెయిల్స్లో ఇమ్యూటబుల్ సర్టిఫికేట్స్, ప్రాపర్టీస్ను మొత్తం తొలగించారు. కేవలం నామినీ వివరాలు మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే పార్ట్ 3, 4, 5ను పార్ట్ 3గా మార్చడం జరిగిందని చెప్పాం, కానీ మహిళా ఉద్యోగులకు మాత్రమే మెటర్నిటీ లీవ్ అనేది ఓపెన్ అవుద్ది ట్యాబ్. మిగతా వాళ్ళు ఎవరికి, పురుష ఉద్యోగులకి ఆ ట్యాబ్ కనిపించదు. ఎల్టీసీ వివరాల్లో బిల్లు నెంబరు, తేదీ, అమౌంట్ వివరాలు అప్లోడ్ చేయని అవసరం లేదు. ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్సెస్, జిఐఎస్ డీటెయిల్స్, సర్వీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్ చాప్టర్లు మొత్తం తీసివేశారు. డిపార్ట్మెంటల్ టెస్ట్లు, ట్రైనింగ్ డీటెయిల్స్లో ఎస్ఆర్ కాపీ ఇంతకుముందు అప్లోడ్ చేయవలసి ఉండేది, దాన్ని తొలగించారు మొత్తం. ఓన్లీ దాని యొక్క వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లీవ్ లెడ్జర్ని పూర్తిగా మార్చారు. గతంలో చేసిన వారు మళ్ళీ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దాని ఆ వివరాలన్నీ తొలగించబడ్డాయి. కొత్తగా పెట్టిన డాక్యుమెంట్స్ అప్లోడ్లో ఇంతకుముందు చెప్పాను, ఎస్ఎస్సి కాపీ, లేటెస్ట్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, డిజేబుల్ పర్సన్స్ మెడికల్ సర్టిఫికేట్తో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం జరిగింది. ఇందులో పేర్ల తప్పులు ఉంటే ఈ పేర్ల తప్పు ఉంటే ఇక్కడ సరి చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈఎస్ఆర్ కన్ఫర్మేషన్లో సర్వీస్ బుక్ కాపీ అప్లోడ్ చేయాలి, కానీ అందరూ కోరుతున్నట్లు వ్యూ రిపోర్ట్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు. దాన్ని అందరూ అడుగుతున్నారు. దాని గురించి ప్రాతినిధ్యం చేస్తారు, సంఘాలు అన్నీ ప్రాతినిధ్యం చేస్తాయి. మొత్తంగా చూస్తే ఈఎస్ఆర్ అప్లోడింగ్ భారం చాలా వరకు తగ్గినా మనకి అవసరమైనవి తీసివేయడం సరికాదని, జిఐఎస్ సర్వీస్ వెరిఫికేషన్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, పార్ట్ 3లో సరిచేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి కొన్ని, స్పెషల్ టీచర్స్, అలాగే రికవరీస్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సంబంధించి సబ్సీక్వెంట్ ఇంక్రిమెంట్స్ నమోదు లాంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. వీటి గురించి మన సంఘాలు పక్షాన ప్రాతినిధ్యం చేస్తారు. దాని గురించి మరలా అప్డేట్ చేయవచ్చు. ఇది పూర్తి సమాచారం. ఇప్పటివరకు మార్పులు జరిగిన కొత్త సమాచారం ఇదే. మీరు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. 300 సబ్స్క్రైబర్స్ దాటారు. మీ యొక్క ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ రాజేష్. థ్యాంక్ యూ.